నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి తనకు మరి తెలుగుదేశం పార్టీ టికెట్ రాకపోవడానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని నిందించడం అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. మరి తను మతి ఉండి మాట్లాడుతున్నాడో మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు. అలా తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చేది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు, వాళ్ళ అధ్యక్షుడు. వాళ్ళ అధ్యక్షుడే ఓడిపోయే సీట్లన్నీ కూడా బీజేపీకి ఇచ్చింది, 10 లిస్టులు ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు. మరి చంద్రబాబు నాయుడిని అడగడం మానేసి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నియమించడం అంటే తన మానసిక స్థితి ఏ రకంగా ఉందా అన్నది అర్థం చేసుకోవచ్చు. కానీ నేను ఒకటే చెప్తా ఉన్నాను, నేనే మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు వెంటనే తెలుసుకోండి. కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కాదు, యావన మంది నియోజకవర్గ ప్రజలే ఒకటే చెప్తా ఉన్నారు ముక్త కంఠంతో. ఈ రోజున నల్లమల్లి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తికి తెలుగుదేశం పార్టీ టికెట్ రాకుండా బీజేపీకి రావడానికి కారణం ఆ రోజున బిక్కువోలు లక్ష్మీ గణపతి ఆలయంలో ఏ రకంగా అయితే అసత్యాలు మాట్లాడి సత్య ప్రమాణం అని వచ్చి ఏ రకంగా అసత్యాలు చెప్పి ఏ రకంగా దేవుణ్ణి కూడా మోసం చేయడానికి ప్రయత్నించాడో తప్పనిసరిగా ఆ గణపతి ఆగ్రహం వల్ల ఒకటి, రెండు మరి పోయిన పండుగలో అనపర్తిలో ఎంతో పేరు ప్రసిద్ధులు గాంచిన శ్రీ శ్రీ వీరుళ్ళమ్మ అమ్మవారిని అదేవిధంగా కమిటీ వారిని కూడా దూషించడం మరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. ఇటు అమ్మవారి ఆగ్రహం అటు మరి వినాయకుడి యొక్క ఆగ్రహం రెండూ కలిసే ఇతన్ని ఈ రకంగా మరి టికెట్ రాకుండా జరిగిందని నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఏది ఏమైనా తప్పనిసరిగా దొంగ ప్రమాణాలు చేసిన వాళ్ళని ఆ భగవంతుడు శిక్షిస్తాడటానికి మరి రామకృష్ణారెడ్డికి టికెట్ రాకపోవడమే దీనికి కారణంగా, దీన్నే మనం ఆధారంగా కూడా చూడొచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇకనైనా ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి నిజంగా అతనికి దమ్ము ధైర్యం ఉంటే టికెట్ మరి బీజేపీకి కట్టబెట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఇంటికి కానీ నారా లోకేష్ ఇంటికి కానీ ఇక్కడి నుంచి వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు ధర్నా చేయమనండి, వాళ్ళ ఇంటి ముందు ఆందోళన చేయమండి. నిజంగా ఇతనికి దమ్ము ఉంటేనే, ఆ దమ్మేం లేదు, ఎక్కడ ముట్టుకాయలు వస్తాయో ఎక్కడ ఈ ఉన్న స్థితి కూడా పోతుందో అన్న భయం తప్ప, ఆ భయంతో వాళ్ళని నిందించడం మానేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఈ ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం అన్నది మీడియా మిత్రులు మీరే ఆలోచించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ.